हाय फ्रेंड्स नेनु मी चेप्पडं एंदुकु टाइम वेस्ट चेयकुंडा फस्ट आ वीडियो चूद्दाम आ तर्वात चाला विषयालु मात्लाडुकुंदाम हाय फ्रेंड्स परलगायनिकि वच्चिन फ्रेंड्स ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ అయ్యాడు ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి ఇగ్గి 4 బర్రెలను కొన్నా. రోజుకొక్క బర్రె పొద్దుగల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్లు, మొత్తం 6 లీటర్లు. 300 ఎక్కడ పో ఫ్రెండ్స్. ఇగో గివి మా బర్రెలే. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బర్రెలక్కతోనే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఈ బర్రెలక్క ఇప్పుడు మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఈ బర్రెలక్కతో కేవలం నేను మాట్లాడటమే కాదు, మీ అందరికీ కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఎందుకంటే చాలా అమాయకంగా పల్లెటూరులో గేదెలను మేపుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, నిజాయితీగా మాట్లాడటం, చాలా అమాయకంగా మాట్లాడటంతోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది, లక్షలాది మంది ఫాలోవర్స్ను సొంతం చేసుకుంది. సో ఈ బర్రెలక్క గురించిన మొత్తం జీవిత విశేషాలు, అంతేకాదు ఇప్పుడు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకుంటుంది బర్రెలక్క. సో మొత్తం వివరాలన్నీ కూడా బర్రెలక్కతో మాట్లాడదాం. హాయ్ బర్రెలక్క. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. ఓకే, నేను ఫస్ట్ అడగాలనుకుంటుంది, నీ జీవితాన్ని మార్చేసింది ఆ వీడియో కదా? ఆ వీడియో ఎప్పుడు చేసావు, ఎందుకు చేసావు, అంటే కావాలని చేసావా, సరదాగా చేసావా? అంటే 2021 నవంబర్లో ఆ వీడియో చేసినన్న. అయితే నేను అప్పటికి 1 ఇయర్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా. అయితే చాలామంది అన్న వాళ్ళు సార్ వాళ్ళు చెప్పారనమాట, నోటిఫికేషన్ రావట్లేదు అది ఇదని చెప్పారు. నేను ఇంకా మాకు బర్రెలు ఉన్నాయి, బర్రెల కాడికి వెళ్ళి జస్ట్ ఆ సడన్గా ఆలోచన వచ్చింది, ఆ వీడియో చేసేసిన అంతే. ఇంకా అప్పటికే బర్రెలు ఉన్నాయి? ఉన్నాయి, అప్పటికి వెళ్తున్నా. కోచింగ్కి వెళ్ళి ఒక 15 డేస్ అయ్యింది, అప్పటికి వేరే వాళ్ళు దగ్గర పెట్టినాం అనమాట బర్రెలు. కోచింగ్కి వెళ్ళిన. సో ఆ కోచింగ్ ఏంటి వివరాలన్నీ మాట్లాడుకుందాం ఒకసారి. ఆ రోజు ఆ వీడియో ఎలా చేసావు కొంచెం ఎంత చేయవా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, బర్రెలగాయనికి వచ్చిన ఫ్రెండ్స్. డిగ్రీలు చదివిన మెమోలు అయితే వస్తున్నాయి కానీ జాబ్లు అయితే రావట్లేదు. అందుకే మా మమ్మీని అడిగి 4 బర్రెలను కొన్నా. హాయ్ చెప్పండి. హాయ్. యా, ఈ వీడియో మొత్తం నీ జీవితాన్ని మార్చేసింది, తెలుగు రాష్ట్రంలో మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. అనుకున్నావు ఆ రోజు ఎంత గుర్తింపుని తీసుకొస్తుందని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియోస్ వైరల్ అవుతాయని కూడా నాకు తెలియదు. నా వీడియో వైరల్ అయ్యే వరకు తెలియదు నాకు. వీడియోస్ వైరల్ అయితే ఇట్లా న్యూస్లలో వేస్తారని కూడా నాకు తెలియదు. ఓకే, సో బర్రెలక్కతో మనం మాట్లాడుతున్నాం. బర్రెలక్క మొత్తం జీవిత విశేషాలని తెలుసుకుందాం. బర్రెలక్క జీవితంలో పడ్డ కష్టాలు ఏంటి, నవ్వుతూ హాయ్ ఫ్రెండ్స్ అని పలకరించే బర్రెలక్క జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మీరు కూడా మాట్లాడాలనుకుంటే మాకు కాల్ చేసి నేరుగా బర్రెలక్కతో మాట్లాడవచ్చు. మా కాల్ చేయాల్సిన నెంబర్లు చెప్తున్నాను, 0406931664. మరో నెంబర్ 0406931665. ఇంకొక నెంబర్ 0406931646. నెంబర్లు మరొకసారి చెప్తున్నాను, కింద ఎస్ ఆర్టీవీ కింద స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 0406931664. మరో రెండు నెంబర్లు ఉన్నాయి, 0406931645, 0406931646. ఈ మూడు నెంబర్లు మీరు కాల్ చేసి నేరుగా మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్, మన ఫ్రెండ్ బర్రెలక్కతో మాట్లాడవచ్చు. ఎస్, ఇప్పుడు ఎలా ఉంది, బయటికి వెళ్తుంటే అందరూ గుర్తుపడుతుంటుంటారు కదా బర్రెలక్కని గుర్తుపడుతుంటుంటారు? అవునన్నా, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లా గుర్తుపట్టి వచ్చి అడుగుతారు, అక్క సెల్ఫీ అక్క, నిజంగా చాలా ధైర్యం చేస్తారు మీరు, ధైర్యంగా మాట్లాడతారు, మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పేసి అడుగుతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడే ఫస్ట్ కాల్ వచ్చేసింది, చెప్పేమో లేదో యా నీతో మాట్లాడటానికి. హలో, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? యా, ఒకసారి మనం ఆడియో వినిపించట్లేదు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించాను. ఏంటి ఆ రోజు నిజంగా మీ అమ్మగారిని అడిగేవా బర్రెలు కొందాము అని? అడిగే కొనిపించుకున్నావా? అడిగి నేనే కొనించుకున్నా, ఎందుకంటే మాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, అది సరిగ్గా నడవకపోతుండే. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మా షాప్ పెట్టినప్పుడు అక్కడ ఎవ్వరు షాప్స్ లేకుండే. తర్వాత మా షాప్ను చూసి ఇంకా చాలామంది షాప్స్ పెట్టడం వల్ల మాకు గిరాకీ చాలా తగ్గిపోయింది. ఇంకా నాకు ఒక ఏజ్ వచ్చి మా మమ్మీ పైన డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేక నేనే అడిగి బర్రెలు తీసుకున్నా. తీసుకొని నేనే
సెల్ఫ్ ఎంప్లాయ్గా వర్క్ చేసుకుని ఉండేదాన్ని. ఇంకా ఏ ఊరు అన్నా మీది? మరికల్ విలేజ్. మరికల్ విలేజ్. ఏం చదువుకున్నావు? నాది డిగ్రీ అయిపోయింది. ఇంకంతే. ఓకే, అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అమ్మ ఫాస్ట్ ఫుడ్ సెంటరే, నాన్నకు హెల్త్ బాగాలేదు. పెద్ద తమ్ముడుది డిగ్రీ అయిపోయింది, చిన్న తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, అన్న తమ్ముడు నువ్వు? ఇద్దరు తమ్ముళ్ళే, నేనే పెద్ద. ఓకే, ఏంటి నీ అంబిషన్స్? ఎందుకు బర్రెల్ని కొనిపించుకోవాల్సి వచ్చింది అక్కడ? అంటే ఫ్యామిలీ పైన డిపెండ్ అవ్వకుండా నా పైన ఫ్యామిలీ, నేనే ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలని చెప్పేసి తీసుకున్నా. అంటే అలా చెయ్యాలి, బర్రెలతో కలిపి ఆ వీడియో చేయాలని ఎందుకు అనిపించింది? అంటే అప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉన్నది, నోటిఫికేషన్స్ లేవని చెప్పి చాలా మంది సఫర్ అవుతున్నారు. కోచింగ్ ఫస్ట్ నేను 25 బ్యాచ్ అన్ని కోచింగ్స్ అయిపోయినా కానీ ఫస్ట్ బ్యాచ్ నుంచి 25 బ్యాచ్ వచ్చే వరకు కూడా నోటిఫికేషన్ వేయలేదు అందరు అనడం వల్ల నాకు అనిపించింది ఒక వీడియో చేద్దామని చెప్పేసి నా మనసులో మాట వీడియో రూపంలో బయట పెట్టిన అంతే. కానీ ఆ తర్వాత నుంచి లక్షల మంది ఫాలోవర్స్ రావటం, ఆ ప్రయాణం అంతా ఎలా సాగింది? ఆ వీడియో చేసిన తర్వాత రెస్పాన్స్ రావటం? అంటే చాలా మంది పాజిటివ్ గానే రెస్పాన్స్ అయ్యారు, కొంతమంది నెగిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు. ఎట్లా అంటే, నువ్వు అమ్మాయి అయ్యి ఉండి నీకెందుకు ఇవన్నీ, ఇవి అమ్మగారు లెక్క ఇట్లా బయట చేయడం అవసరమా అన్నట్టుగా కొంచెం మంది తిట్టిరు. కానీ ఇంకొంచెం మంది ఉండి చాలా గ్రేట్ అక్క, నువ్వు అమ్మాయి అయి ఉండి ఇంకా వేరే అమ్మాయిలు నేను ఇన్స్పిరేషన్ గా తీసుకునేలా నీవు నీ జీవితాన్ని మలుచుకున్నావు, నిజంగా చాలా గ్రేట్ అక్క అని చెప్పేసి అంటారు. ఇంకా ఇప్పుడు లేవన్న, అమ్మేసిన చదువుకోవడానికి అంటే కాయడానికి ఎవరు లేరు కదన్న, నేను కోచింగ్ వచ్చినాక తర్వాత తీసుకుందాంలే అని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అమ్మాల్సి వచ్చింది. ఎన్నాళ్ళు ఉన్నాయి మీతో బర్రెలు? ఒక 1 ఇయర్ దాకా ఉన్నాయి. డబ్బులు ఏమైనా వచ్చినాయా బర్రెల పాలతో? ఫ్యామిలీ పైన నేను డిపెండ్ అవ్వకుండా నా ఖర్చులతో పాటు అమ్మకి కూడా ఇచ్చేదాన్ని. ఇంకా అమౌంట్ వచ్చినాయి, అమౌంట్ మంత్లీ ఇంత అని వస్తుంది, ఇంకా మనం పోసే పాలను బట్టి వస్తుంది. అంటే ఆ బర్రెలతో నీకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నదా? చాలా. నేను వాటి వల్లే కదా నీకు మంచి, ఇంకా లైఫ్ లాంగ్ నాకు లైఫ్ ఇచ్చినాయి అవి. ఎక్కడన్నా బర్రెల్ని చూసినా మీరే నాకు లైఫ్ ఇచ్చిరు అన్నట్టు హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. ఏంటి వాటికి ఏమైనా పేర్లు పెట్టావా? పెట్టిన, లచ్చి బుడ్డి అని పెట్టిన, ఇంకా అట్లనే పిలుచుకుంటా. అవును, ఒక వీడియోలో చూసాను నేను. యా, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మాట్లాడండి, బర్రెలక్క ఉన్నారు, మాట్లాడండి. హలో 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 హలో, హాయ్ అన్న. హలో హలో, హలో, హాయ్ అన్న. కాలర్తో మళ్ళీ మాట్లాడదాం. ఏంటి పేర్లు? ఏంటి? బుడ్డి, లచ్చి అని పెట్టుకున్నాన్న. బుడ్డి, లచ్చి, వాటిని ఒక సౌండ్ అని పిలిచి అన్నావు కదా ఒకసారి అన్నవా? ఆ రోజు లచ్చి బుజ్జి ఏం చేస్తున్నావు? ఒక వీడియోలో చూసాను సేమ్, ఒకసారి నాకు అది గుర్తుకులేదన్న డైలాగ్. ఓకే, ఎట్లా అంటే వాటిని మేపు నిజంగా అంటే ఊళ్ళో మాకు కూడా ఉండేవి ఉన్నప్పుడు వాటిని రాము అన్నో మగదోడైతే కనుక గిత్త అయితే దాన్ని రాము అని సరదాగా ఏదో పేర్లు పెట్టి పిలుచుకున్న పరిగెట్టే వాళ్ళం. సో వీటిని నువ్వు కూడా పిలిచేటప్పుడు నాకు అట్లానే కనిపించింది. ఎట్లా అంటే మామూలుగా జంతువులని కొన్ని సౌండ్స్ తోనే పిలుస్తారు కదా, కాకుండా మనం మామూలుగా వాటి పేర్లు పెట్టి పిలిచినా వాటికి అర్థం అవుతుంది. కొంతమంది మనుషులకు కూడా అర్థం అవ్వదు, దాంట్లో ఉన్నంత తెలివి మనుషులకు కూడా ఉండదని నేను అనుకుంటా. ఎందుకంటే మనం ఏమన్నా ఎమోషనల్ అయినా వాటికి అర్థమవుతుందేమో ఇట్లా దగ్గరికి రావడం కానీ, మామూలుగా బుడ్డి అని పిలిస్తే ఎంత తినడం అట్లున్నా కానీ ఇట్లా లేచి చూడడం కానీ అట్లా చేస్తుంటే నాకు అందుకే ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం. పిల్లులు, క్యాట్స్, డాగ్స్, కోళ్ళను కూడా పెంచుకుంటా నేను ఇంటికాడ. ఉన్నాయి పిల్లులు కూడా, ఉన్నాయి 3 ఉన్నాయి, 7 ఉండే కవి అవి పెద్దగా అయ్యి వెళ్ళిపోయినాయి. తర్వాత 3 పిల్లులు, ఒక కుక్క చనిపోయింది, ఒక కుక్క ఉంది, కోళ్ళు 1-6 దాకా ఉంటాయి. మా నాతో పాటు మా మమ్మీకి కూడా ఇష్టం అన్నమాట. ఇట్లా ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం. కానీ మీది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కదా, మరి హోటల్లో
బిజినెస్ చేయకుండా ఎందుకు గేదెలు పెంచాలని అనిపించింది? అంటే షాప్ సరిగ్గా నడవకపోయేది. ఈ షాప్ మీద వచ్చే ఇన్కమ్ నన్ను చదివించడానికి సరిపోయేది. మా తమ్ముళ్ళు ఇంకా వాళ్ళు కూడా చదువుకోవాలి కదా అని చెప్పేసి నేను కూడా కొంచెం ఫ్యామిలీకి ఆసరాగా ఉండాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నా. కానీ నువ్వు చేసిన వీడియోలో అది సరదాగా చేసినట్టుగా లేదు, చాలా మందిని మేలుకొల్పినట్టు, చాలా మందిని ఆలోచింపజేసినట్టు. నేను ఇంత చదువుకుని గేదెలు మేపుకుంటున్నాను ఇట్లా. మనం ఒకసారి ఒక కాలర్తో మాట్లాడదాం. హలో హలో మాట్లాడండి, బర్లక్ ఉన్నారు. హలో మాట్లాడండి. హలో 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 అన్న, హలో హలో అండి. హలో అన్న, చెప్పండి అన్న. బర్రెలక్క శిరీష గారు, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధైర్యానికి ఒప్పుకోవాలి మొదటగా. ఒక నిరుద్యోగి అంటే ఏంటిదో బయటికి వచ్చి ఎవరు చేయనంత డేర్ మీరు చేసినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మీకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజాన్ని మొత్తానికి కోరుకునేది ఏంటి, నిరుద్యోగి ఇప్పుడు ఇప్పుడు చొక్కలు దించుకునే గొంతులు వేసుకునే అరిసే ప్రతి యూనివర్సిటీ నుండి పిల్లలు అందరూ కూడా ఈ యొక్క శిరీషను సపోర్ట్ చేసి గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను అమ్మా. థ్యాంక్ యూ అన్న. ఎస్, నామినేషన్ గురించి కదా మాట్లాడారు. ఓకే, ఆయన నామినేషన్ గురించి మాట్లాడారు కాబట్టి అక్కడ నుంచి కూడా మాట్లాడుకుందాం. ఎందుకు ఎలక్షన్లో పోటీ చేయనిపించింది అంటే, ఇప్పుడు ఈ నిరుద్యోగుల సిచ్యువేషన్ ఎట్లుందంటే దారుణంగా ఉందన్న. ఏ జాబ్స్ వేసినా కానీ ఏ ఒకటి సరిగ్గా వేయటం లేదు. పేపర్ లీక్లు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయడం, ఈ అది ఇది ఏదో రకంగా అయితే ఏ నోటిఫికేషన్ కూడా క్లియర్గా చేయట్లేదు అనమాట. అందుకే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగిని, ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక ఏజ్ వచ్చే వరకు జాబ్ కొట్టి మనం పేరెంట్స్ పైన ఆధారపడకుండా పేరెంట్స్ని మంచిగా చూసుకునే సిచ్యువేషన్ నుంచి రావాలి. కానీ ఈ ఒక ఏజ్, పెద్ద ఏజ్, ఒక 35-40 వచ్చినా కానీ ఇంకా పెళ్ళి చేసుకోకుండా పేరెంట్స్ పైన ఆధారపడి గవర్నమెంట్ జాబ్ కొట్టుకుందామని చెప్పేసి చాలామంది ఆధారపడి ఉన్నారు. ఇయర్ ఇయర్ నోటిఫికేషన్స్ వేస్తే అయిపోతుంది కదా అన్న. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ క్లియర్ అవడానికి 1 ఇయర్ కంటే ఎక్కువ పట్టదు. ఈ 2024లో నోటిఫికేషన్ వేస్తే 2025 స్టార్టింగ్ వరకు ఒక నోటిఫికేషన్ క్లియర్ చేస్తే నిరుద్యోగం అనేది ఎందుకు ఉంటుంది అన్న? చాలామంది నిరుద్యోగులు, నాలాంటి వాళ్ళు, నేను బర్రెలు కొనుక్కున్నా, ఇంకొకరు పందులు కొనుక్కున్నారు. లాస్ట్కి మొన్న నామినేషన్ వేయడానికి ఒక నిరుద్యోగి గాడిదని తీసుకొని పోయిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు మాకు ఎందుకు, మేము ఇంత చదివి చదువుకొని లేక బర్రెల్ని గొర్రెల్ని కాయాల్సిన కర్మ అయింది. మాకు కరెక్ట్గా నోటిఫికేషన్స్ ఇస్తే, కరెక్ట్గా మాకు జాబ్స్ ఇస్తే మేము ఎందుకు పేరెంట్స్ పైన ఆధారపడతాం? చదివిన చదువుకు వాల్యూ లేకుండా మేము ఎందుకు కాసుకుంటాం? సో నిరుద్యోగం గురించి, నిరుద్యోగం మెయిన్, నిరుద్యోగం కోసమని నేను నామినేషన్ వేసిన. ఏంటి అసలు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు ఏంటి? చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు ఏంటి అంటే, ఫుడ్ కూడా లేని సిచ్యువేషన్, చాలా పేదరికం అది. ఏది సరిగా ఉండేది కాదు. మమ్మీ ఇది కొనుక్కుంటుంటే బిడ్డ డబ్బులు లేవు. అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటూ వచ్చి ఏదోలే నా బిడ్డ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఇంకా ఈ కష్టాలన్నీ పోయి జాబ్ వస్తుంది, అదే ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పటికీ నా అమ్మ మమ్మీ పైన ఆధారపడే సిచ్యువేషన్. ఇప్పుడు నాకు ఒక రూపాయి కావాలంటే మమ్మీ అయ్యి మమ్మీ అని అడగాలి. అడగాలంటే ఎంత మనసు చస్తుందంటే, నా ఏజ్ 25, ఇప్పటికీ నా తల్లిపైనే డిపెండ్ అయ్యి ఉన్నా. సో నేనేమనుకుంటున్నా అంటే, ఒక 20 ఏజ్, డిగ్రీ అంటే 21, లాస్ట్ 22 ఇయర్స్కి కంప్లీట్ అవుతుంది. 22 ఇయర్స్ అంటే 23 ఇయర్ల నిరుద్యోగిగా ఉండకూడదు, ఉద్యోగిగా అయి ఉండాలి. ఏదైనా సరే సరే, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వకపోవచ్చు, ప్రైవేట్ జాబ్స్ కల్పించవచ్చు కదా. ప్రైవేట్ జాబ్ కి ట్రై చేసావా? చాలా జాబ్స్ ఉన్నాయి కదా ప్రైవేట్. ఉన్నాయన్న, కానీ సిటీలో ఉండి జాబ్ చేయడం చాలా కష్టం కదన్న. ఎంత ఇస్తారు? 9,000-8,000 ఇస్తే హాస్టల్ ఫీజులు 5 నుంచి స్టార్ట్ అవుతున్నాయన్న. 4-5 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మేము కట్టుకుంటే ఫ్యామిలీకి ఏం పంపుకోవాలి? ఇప్పుడు ఉన్న లొకేషన్లోనే జాబ్ అయితే ఉండదు, మాకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఫ్యామిలీకి 2,000 పంపితే వర్క్ 10 అవర్స్ ఉంటుంది. ఆ వర్క్ చేసుకుంటూ మేము చదివిన చదువుకు ఆడ చేసే జాబ్కి సంబంధం లేకుండా కష్టాలు పడాల్సి వస్తుంది. అదేదో ఆ ఉద్యోగ ఏదో ప్రైవేట్ జాబ్స్ అయినా సరే మాకు ఊర్లలోనే కల్పించవచ్చు కదా. అలాంటివి ఏం లేవు. గొర్రెల్నిచ్చి బర్రెల్నిచ్చి అవన్నీ ఇచ్చి మేమేం చేసుకోవాలి అంటే చదువుకొని అవి కాసుకోవడానికే మాకు. సో నీకు ఊళ్ళోనే ఉద్యోగం ఉంటే బాగుండే. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను, ఏం కొనుక్కోవాలి అన్న కాంప్రమైజ్ కావాల్సి వచ్చేది అని అంటున్నా.
ఏంటి తీరని కోరిక ఏముంది? తీరని కోరిక ఏముంది అని అంటే అన్ని తీరని కోరికలే అన్న. ఇష్టమైన డ్రెస్ కొనలేను, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైనా షాప్కి వెళ్తే దాని బిల్ చూడాలి, బిల్లు చూసుకోనాలి, డ్రెస్ కాదు. అన్నీ 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 అంతే. అందుకే నాలాగా ఎవరు ఇబ్బంది పడద్దు. ఏంటి ఏమి ఇబ్బంది? ఇంకా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ మాట చెప్తూనే కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో అంటే చిన్నప్పటి నుంచి ఆ కన్నీళ్ళని దిగమింగుకునే బతికేవా? కనీసం మాకు ఇల్లు కూడా లేని సిచ్యువేషన్ అన్న, ప్లేస్ లేదు, బయట రెంట్ రూమ్స్ తీసుకొని అట్లా రెంట్ కూడా కట్టలేని సిచ్యువేషన్లో గుడిసెలేసుకొని ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో నాలాగా ఎవ్వరు ఇబ్బంది పడొద్దు. సరిగ్గా ఉద్యోగాలు ఉండి ఇవన్నీ ఉంటే మాకెందుకు ఇవన్నీ? ఏ స్కూల్లో చదువుకున్నావు? అన్ని గవర్నమెంటే అన్న. నేను అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ఎందుకంటే ప్రైవేట్లో డబ్బులు కట్టి చదివేంత స్తోమత నాకు లేదు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్. అన్ని గవర్నమెంట్ స్కూల్లో నీ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉండేవారు నీతో? అంటే నీ ఫ్రెండ్స్ చూసి నాకు కూడా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంది. నేను ఏది అప్పటి నుంచి డేర్ అండ్ డాషే అన్న. డేర్గా ఉంటా, కామెడీగా ఉంటా అనమాట. ఇప్పుడు కామెడీ చాలా కామెడీగా ఉండేదాన్ని. నేను పోకపోయినా వాళ్ళు నాకు ప్లేస్ పెట్టే వాళ్ళు కూర్చోవడానికి. చాలా లైక్ చేస్తారు నా ఫ్రెండ్స్ కూడా. అండ్ ఏంటి కామెడీ అంటే ఏం చేస్తుండేదాన్ని? పాటలు కౌంటర్ చేయడం, జోక్స్ చేసేదాన్ని? ఏం జోక్స్? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జోక్ జోక్ గుర్తుంటుండే కదా చిన్నప్పటి నుంచి? చాలా చాలా గుర్తుంటుంటాయి. మేము ఎట్లా చేసాము లేదంటే వాళ్ళందరినీ ఎలా చేసినందుకు నవ్వుకున్నారు ఇట్లా ఏముంటాయి అంటే, ఒకరి ఒకరి బ్యాగ్లోకి వెళ్ళి బుక్కులు తీసి వేరే వాళ్ళ బ్యాగ్లో పెట్టేదాన్ని. పీరియడ్ ఎగ్గొట్టి బయట ఫ్రెండ్స్ని వేసుకొని దొంగతనానికి పోయేదాన్ని. పూలు పళ్ళు ఉంటాయి కదా, ఊళ్ళాలు ఉంటాయి కదా అన్న, సీతఫలాలు కానీ అవి జామకాయలు కానీ అవి దొంగతనానికి పోతుంటే సార్తో తనులు తింటుంటే అట్లాంటి చిన్న చిన్నవి చేసేదాన్ని. చాలా వరకు అన్నీ చిలిపిగా చేసేదాన్ని. చదువులో కూడా ఫస్టే నేను స్కూల్ లైఫ్, ఈ డిగ్రీలోనే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్రేడ్ తక్కువ వచ్చింది. అప్పటి నుంచి అయినా స్కూల్లో సెకండ్ లేదా ఫస్టే వచ్చేదాన్ని. ఎవరు నీ ఫ్రెండ్స్? ఎవరు మీతో ఎక్కువగా? నాకు స్కూల్ అంటే హసీనా, అరీఫా, తస్లీమా బెస్ట్ ఫ్రెండ్స్. టెన్త్లో అంటే పరమేశ్వరి. ఓకే, రైట్. వైజాగ్ నుంచి రామారావు గారు ఉన్నారు నీతో మాట్లాడటానికి. రామారావు గారు మాట్లాడండి. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? మీ వీడియోస్ చూస్తా ఉంటాను. థ్యాంక్ యూ. హలో అన్న, చెప్పండి అన్న. అన్న చెప్పండి అన్న. హలో, థ్యాంక్ యూ అన్న. అవునన్న, నామినేషన్ వేసిన కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి. నిన్ను నీతో మాట్లాడాలని, నిన్ను అప్రిషియేట్ చేయాలని కాల్ చేశారు. బహుశా అక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా లేనట్టుంది. ఓకే, ఫ్రెండ్స్ ఎవరు? తస్లీమా, ఆరిఫా, హసీనా నా బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్ లైఫ్లో. అంటే నేను తర్వాత 7th వరకే మా ఊర్లో ఉంటుండే, తర్వాత కస్తూర్బా హాస్టల్లో చదువుకున్నా. అక్కడ కూడా నాకు పరమేశ్వరి నా బెస్ట్ ఫ్రెండ్. ఆమెతో అంటే నేను కామెడీగా ఉంటా కాబట్టి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడానికే చూస్తారు. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కాంప్రమైజ్ అయ్యేదాన్ని, చాలా కోరికలు ఉంటాయని అని అనేదాన్ని కదా. అంటే నీ ఫ్రెండ్స్ కొంచెం వేరే లైఫ్ స్టైల్లో ఉండేవారా? ఉండేవారు. అందరికంటే నాకంటే అందరు రిచ్గానే ఉండేవాళ్ళు. బుక్స్ కూడా సరిగ్గా ఉండేవి కావు. వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకొని నైట్ అంతా కూర్చొని రాసుకునేదాన్ని స్కూల్ 7th వరకు అయితే. ఇంకా 10th అంటే గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు బుక్స్ ఇస్తుండే. కాంప్రమైజ్ అయితే ఏంటంటే నాకు డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు సరిగ్గా బట్ట లేక మా అన్న వాళ్ళు అవి వేసుకునేదాన్ని. టీషర్ట్స్ ఉంటాయి కదా, మా పెద్దమ్మ వల్ల కొడుకుంటాడు, అన్నకు బట్టలు బాగుంటాయి, అన్నవి ఇస్తే జీన్స్లు ఇచ్చినా కానీ కట్ చేసి వేసుకునేదాన్ని. కాబట్టి నాకు బట్టలు అంటే ఇష్టం, కానీ ప్రతిదానిలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుండే. అట్లా ఉండే నా లైఫ్ ఒకప్పుడు. సో ఇప్పుడు నీకు జీవితంలో అత్యంత బాధ కలిగించిన సంఘటన ఏంటి అసలు? మా మమ్మీ హెల్త్ ఇష్యూనే. ఆమెకి ఆస్తమా ఉంది, అదే ఎక్కువ బాధపడుతూ ఉంటా.
ఎందుకంటే సడన్ మా డాడీకి కూడా హెల్త్ ఇష్యూ ఉండి ఆయన వేరే దగ్గర ఉంటున్నాడు. సో మా మమ్మీకి కూడా ఆమెకు షాపు నడవకపోతే మాకు పూట గడవదు. ఎట్లా అంటే ఆమెకి ఏమన్నా అయితే మమ్మల్ని ఎవరిని మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనేది ఒక భయం మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది మనసులో. ఆమెకు ఆస్తమ వచ్చినప్పుడు చాలా ఘోరమైన సిచ్యువేషన్, ఊపిరి కూడా ఆడదు అనమాట. అదొక్కటి భయం నాకు. ఇంకా మీ మదర్ ఆరోగ్యమే నీకు చాలా భయం? చాలా భయం. ఓకే, సాయి ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. సాయి మాట్లాడండి. హలో. హలో, హాయ్. హాయ్ అక్క, మీరు నామినేషన్ వేయడం చాలా హ్యాపీగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు అసలు నామినేషన్ వేయడానికి కారణం ఏంటక్క? మీకు ఎవరు చెప్పారు? అంటే ఎవరు చెప్పలేదు, నేనే ఆలోచించుకున్నా. నేనే ఆలోచించుకొని ఇంకా వేద్దాం నిరుద్యోగులకు వెళ్ళి అని వేసి ఆలోచించి నేనే వేసేసాను. నామినేషన్ వేసిన గురించి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. కొల్లాపూర్లో ఎందుకు వెళ్ళనిపించింది అంటే అది మా కాన్స్టెన్సీ కాబట్టి దానికి వెళ్ళేద్దాం అనుకున్నా. ఇంకా అదే మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కొల్లాపూర్ కాన్స్టెన్సీ వస్తుంది. మా సైడ్ ఎక్కువ అమ్మాయిలు వేసలేరు, ఎప్పుడు అబ్బాయిలే వేస్తారు. ఈసారి నేను వేద్దాం అమ్మాయి కానీ ధైర్యం చేసి వేసిన. అసలు ఎవరికి చెప్పారు నామినేషన్ వేయాలని? ఐడియా ఎందుకు వచ్చింది ఫస్ట్? ఐ మీన్ ఎవరైనా ఇచ్చారా ఐడియా? ఐడియా అంటే ఎవ్వరు ఇవ్వలేదు. నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు. సో చాలా మంది నిరుద్యోగులు వేస్తున్నారు అనేసి తెలిసి నువ్వు కూడా వేయి అని చెప్పాడు. కానీ మనకెందుకులే, డబ్బులు బాగా పంచాలి, అది ఉంటుంది కదా ప్రాసెస్, మనకు కాదు. సపోర్ట్ చేయడానికి ఎవరు వస్తారో రారు, మనం ముందడుగేసే తర్వాత బాధపడాల్సి వస్తుంది అంటే తర్వాత సరేలే వద్దు అన్నట్టుగా ఊరుకున్నా. మొన్న కోర్టుకు వెళ్ళేదిండే, అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి వేసి వేసే అక్క ఏం కాదు అని అంటే సర్లే చూద్దాం అన్నట్టుగా వేసేసిన నామినేషన్. అది ఇంత హైలైట్ అవుతుంది అని అసలు కోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అది ఇంతకు ముందు బర్ల వీడియో చేసినప్పుడు ఒక చిన్న కేసు ఉండే, ఆ కేసు గురించి వెళ్ళిన. ఆ కేసు ఏమన్నా నేను బాధిస్తుందా? ఇంకా అంటే మెంటల్గా డిస్టర్బ్ అయినా కేసు వల్ల, చాలా డిస్టర్బ్ అయినా. దానివల్లనే కొంచెం కేసు అవడం వల్ల చదువుపైన కాన్సన్ట్రేట్ చేయలేక జాబ్ కూడా కోల్పోయినా. ఏం జాబ్? ఈఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా కరెక్ట్ అదే టైంలో కేసు అవ్వడం వల్ల నాకు ఈ కేసు అయింది కదా, నా లైఫ్ ఏంటి ఇలా అయింది అని చెప్పేసి బాగా థింక్ చేసి చేసి చదువుపైన కాన్సన్ట్రేట్ చేయలేక జాబ్ పోయింది. ఇంకా అసలు ఏంటి కేసు, ఎందుకైంది కేసు? సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయింది కదా అన్న బర్లీ వీడియో, ఆ వీడియో పైన సోషల్ మీడియా కేసు అయింది. ఇంకా అదే, ఇంకా చిన్నప్పటి నుంచి కష్టాలు, సరదాగా చేసిన వీడియోనేమో కేసులు తీసుకొచ్చి పెట్టింది. బాధ అనిపించింది అప్పుడు? చాలా, ఏందిరా బాబు జీవితం అన్ని నాకే వస్తున్నాయా అనిపించింది. ఒకటి తప్పితే ఒకటి, సరేలే ఇప్పుడు ఇప్పుడు బాగాలేకున్నా రేపు మంచిగా ఉంటుందేమంటే రేపు కూడా బాగాలేదు కదా అని చాలా సఫర్ అయిపోయినా. నేనైతే ఒక 1 ఇయర్ నుంచి చాలా అన్నా, ఈ క్షణం వరకు కూడా చాలా బాధనే పడుతున్నా కేసు అయిన దానికి. ఎవరు ధైర్యం చెప్పేవారు మరి నీకు? ఐ మీన్ ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తావు కదా, ఇప్పుడు కూడా నువ్వు నవ్వుతూ మాట్లాడుతున్నావు, హాయ్ ఫ్రెండ్స్ అంటూ నవ్వుతూ పలకరిస్తావు. అంటే లోపల ఎంత బాధ ఉన్నా పైన కనిపించదు కదా అని కవర్ చేసుకుంటూ ఉంటా. ధైర్యం చెప్పేదంటే మా మమ్మీ ఎక్కువ ధైర్యం చెప్తుంది. ఈ మధ్య నాకు ఒక ఫ్యామిలీ మంచి ఫ్రెండ్ అయ్యాడు, ఆ అబ్బాయి సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఇద్దరు వాళ్ళిద్దరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అయ్యింది అవ్వని ఏం కాదు, మన మంచికే. ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందంటే రేపు మంచి అవుతుంది అని చెప్పారు, బట్ అదే నాకు మంచి అయ్యింది. బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఆ బర్ల వీడియో వైరల్ అయినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. హైలైట్ అంటే ఇప్పుడు స్క్రీన్ పైన వేసారు కదా, అది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తుంటేనా అంటే నాకు నన్ను నేను టీవీలో చూసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే అనమాట. కానీ ఆ వీడియో ఆ బర్ల వీడియో వైరల్ అయినప్పుడు నన్ను నేను టీవీలో చూసుకోవాలి అంటే టీవీలో వేస్తారని నాకు తెలియదు, నన్ను నేను స్క్రీన్ పైన చూసుకోవాలని నాకు చాలా �ష్టం ఉంటుండే. ఈ రోజు నా డ్రీమ్ నెరవేరింది. మళ్ళీ సేమ్ వీడియోని ప్లే చేద్దాం. వైబీ గారు ఆ ఫోటో చూస్తుంటే పర్లేదా, ఆయనకి వచ్చిన ఫ్రెండ్స్
ఎంత చదివినా గానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ అయ్యాడు ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి ఈ 4 బర్రలను కొన్నా. రోజుకొక్క బర్రే పొద్దుగల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్లు, మొత్తం 6 లీటర్లు. 300 ఎక్కడ పో ఫ్రెండ్స్. ఇగో గివి మా బర్రలే. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బర్రలగానికి వచ్చిన ఫ్రెండ్స్. ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ అయ్యాడు ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి ఈ 4 బర్రలను కొన్నా. రోజుకొక్క బర్రే పొద్దుగల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్లు, మొత్తం 6 లీటర్లు. 300 ఎక్కడ పో ఫ్రెండ్స్. ఇగో గివి మా బర్రలే. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఎన్ని లీటర్లు ఇచ్చేవి? 3 ఇస్తాయి, 2 2 1/2 3. మనం పెట్టే ఫుడ్ను బట్టి ఉంటుంది అది కూడా. సో బర్రెల్ని అమ్మేసేటప్పుడు బాధ అనిపించిందా? అనిపించింది చాలా. మేక పిల్లల్ని కూడా పెంచుకుని ఇంటి ఇంతకుముందు బర్రెల కంటే ముందు మేక పిల్లలు ఉండే, అవి కూడా అమ్మేసినప్పుడు అంటే ఇంట్లో వాళ్ళకంటే దాంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసాం కదా మనం. ఇంకా చాలా ఏడుపు వస్తుంది, అమ్మలేం సాధుకున్న వాటిని. ఏంటి లైఫ్లో ఆంబిషన్? ఏంటి ఏం కావాలని ఉంది? నా ఆంబిషన్ ఏంటి అంటే మా మమ్మీని మంచిగా చూసుకోవాలి. దానికి మించిన ఆంబిషన్ ఇంకేం లేదు. ఏంటంటే తన మా కోసమని తన లైఫ్ మొత్తం తన ఆనందాలన్నీ వదిలేసుకొని మా కోసం మాత్రమే బతికింది. ఏది ఏమైనా తనకి ఇష్టమైన ఇల్లు కట్టాలి, తను ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని మొత్తం మర్చిపోయి తనకు సేవ చేసుకుంటూ ఉండాలి. అదే నా ఆంబిషన్ అంటే. మీ మమ్మీకి సేవ చేసుకుంటూ మీ మమ్మీకి ఇష్టమైనవన్నీ ఇవ్వటం కోసం నువ్వు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు? నా డ్రీమ్ అదొక్కటే ఇంకా. ఎందుకు నీ కళ్ళల్లో ఏడుపు వస్తుంది? గుర్తుకొస్తున్నాయి అన్ని. ఏం గుర్తొస్తుంది ఇప్పుడు నీకు? డ్రీమ్ నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తున్నా. ఎందుకు డ్రీమ్ నెరవేరుతుందా లేదని భయం ఎందుకు? ఈ ఏమో అన్ని కష్టాలే వస్తున్నాయి, ఒకటి తప్పించి ఒకటి, ఇంకా రేపేముంటుందో అని భయం అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని ఏడ్చేవా? చాలా సార్లు. ఒక్కరోజు ఏం కాదు, అంటే మామూలుగా నాకు బాధ అనిపించినప్పుడు దుప్పటి కప్పుకొని ఏడుస్తా హాస్టల్లో. ఇంట్లో అయినా అంతే, ఎవరు లేనప్పుడు ఏడవడం, మంది చూస్తే చీపైపోతేనేమో అనిపిస్తుంది. అందుకే ఒంటరి కూర్చొని ఏడుస్తా, దుప్పటి కప్పుకొని ఏడుస్తా హాస్టల్లో. అయితే నాది మొత్తం హాస్టల్ లైఫే అన్న, చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫే. ఎందుకంటే ఇంట్లో ఉంటే పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, నా హాస్టల్లో అయితే ఫ్రీగా ఫుడ్ పెడతారని హాస్టల్కి వెళ్ళిపోయినా. అలాంటి సిచ్యువేషన్స్. హైదరాబాద్ నుంచి బాలకృష్ణ నీతో మాట్లాడాలనుకుంటున్నారు. బాలకృష్ణ గారు మాట్లాడండి. హలో హలో మేడం గారు నమస్తే. కాబాయ్ ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ అన్న. మీరు గెలిచారా గెలవరా తర్వాత విషయం కానీ మీరు వేసారు, అయితే నంబర్ పెట్టారు కాబట్టి మేము ఫోన్ చేశాం మేడం. ఓకే ఓకే అన్న. మేము హైదరాబాద్ లో ఉంటాము, మాది చిన్నది ఒకటి, చిన్న మాది చిన్న కాలనీ మేడం మాది. ఓకే అన్న. అయితే మా కాలనీకి కెమెరాలు లేవు మేడం, ఏమైనా పెట్టేయగలుగుతారేమని చేశాను మేడం. నేను ఎమ్మెల్యే అయినాక అన్ని చూసుకుంటే అన్న ఇప్పుడు కన్ఫర్మ్ గా అన్న. అప్పుడే కష్టాలు చెప్పుకుంటున్నారా? హ్యాపీగా అనిపిస్తుంది అన్న. అసలు వాళ్ళు నాకు అంటే ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తారు అంటే నేను వాళ్ళకి మంచి చేస్తానన్న నమ్మకంతోనే నాకు సపోర్ట్ చేస్తారు అన్న. వాళ్ళ నమ్మకాన్ని నేను అసలు వమ్ము చేయను. నేను పడ్డ బాధ నా కాన్స్టిట్యూన్సీలో ఒక్క విద్యార్థి కూడా పడకుండా చూసుకుంటాన్న. ప్రతి వేరే ఇక్కడ హైదరాబాద్ వచ్చి వర్క్ చేసుకోవాలనే ప్రాసెసే రానియని. ఇంకా ఊర్లోనే చేసుకోవాలి ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా కానీ. నేను వచ్చి హైదరాబాద్ లో వర్క్ చేసినప్పుడు కూడా చాలా ప్రెజర్స్ ఉంటుండే నాకు. వర్క్ అన్న ఫుల్ స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ సిటీలో జాబ్ చేసిన ఒక 6 మంత్స్ 7 మంత్స్ కరోనా టైం కంటే ముందు వర్క్ చేసా. ఒక 6 7 మంత్స్ చేసిన తర్వాత అసలు మార్నింగ్ 7 అంటారు, నైట్ 8 వరకు ఉండాలి. మార్నింగ్ 6 అంటారు, ఒక్కొక్కసారి నైట్ డ్యూటీ కూడా చేయాల్సి వచ్చేది. ఈ స్ట్రెస్ ఏందిరా బాబు, ఇంత టార్చర్ ఉంటుందా అని చెప్పేసి ఇదన్నీ కాదు ఏం చేయాలని ఆలోచించుకొని అప్పుడు బర్రెలను తీసుకున్నా నేను. ఇంకా ఏం జాబ్ చేసావు ఇక్కడ? ఇక్కడ కంపెనీలో చేశాను, టాబ్లెట్స్ కంపెనీలో చేశాను. పిక్కింగ్ అది ఉంటది కదన్నా. ఎన్ని అవర్స్ చేసేదాన్ని? మార్నింగ్ 9,
మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 అవుతుంది 7 అవుతుంది వర్క్ అయిపోయే వరకు చేయాలి మండే ట్యూస్డే మాత్రం మార్నింగ్ 7 to ఉంటుంది అది వర్క్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఇంకా నైట్ 8 అవుతుంది ఇంకా అట్లా వర్క్ చేసి ఇంత స్ట్రెస్ మళ్ళీ మస్తు మాటలు తిడుతుండే అది ఇది అన్నట్టుగా కొంచెం అంటుండే ఇక వర్క్ చేయాలి అది ఇది అరే ఏందిరా బాబు ఇంతగానం ఏంది అసలు ఇంత చదివి ఇట్లా జాబ్ చేసి ఇంత ఇబ్బందులు పడాలా అని ఇంటికి వెళ్ళిపోయినా కరోనా టైంలో ఇంటికి వెళ్ళిపోయి ఇంకేం చేయాలా ఏం చేయాలని అంటే ఇంక ఈ ఆలోచన వచ్చింది అమ్మాయి ఎవ్వరి కింద బతకాల్సిన అవసరం లేదు ఓ ఒక్క పూట చేత కాకుండా గడ్డి తెచ్చేసుకుంటా ఇది ఇంకా ఆలోచించుకొని ఏమన్నా కానీ ఇదే కరెక్ట్ అనిపించింది ఇంకా నాకు అంటే ఎవరు ప్రెజర్ ఉండదు అరే పోరా అన్నారు మనం మనకి ఇష్టం ఉన్నప్పుడు పోవచ్చు అదే ఈవినింగ్ గంట పోయి మేపుకోవచ్చు మార్నింగ్ ఒక గంట పోయి మేపుకోవచ్చు ఇంక నాకు ఎవరి కింద పని చేయడం నాకు అవసరం లేదని చెప్పేసి ఇంకా ఆ డిసిషన్ తీసుకున్నా ఆ టైంలో నేను కానీ అదే నా లైఫ్ టర్న్ చేసేదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న చూపు చూసేవారా చిన్నప్పటి నుంచి ఎవరన్నా నిన్ను ఇంకా చిన్నప్పటి నుంచి చూసేది మాకేం లేకపోయేది అయితే ఒక మాట చెప్పాలన్నా ఒకసారి ఆయన బిత్తిరిసత్తి గారు ఉన్నారు కదా ఆయన మా ఊరికి వచ్చా పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు ప్రచారానికని వచ్చిండు వస్తే మా ఊర్లో అందరూ బ్యానర్ పైన ఫొటోస్ వేయించుకున్నారు కానీ నా ఫోటో ఒక్కదాందే వేయలేదు ఎందుకంటే మేము పూరు మా డాడీ కొంచెం సరిగ్గా ఉండడని చెప్పేసి నా ఫోటో వేయలే చాలా ఏడ్చిన ఇప్పుడు చూడండి అన్ని టీవీలలో అన్ని పేపర్లలో నేను వస్తున్నా అప్పుడు అసలు నా ఫోటో వెళ్ళి ఫుల్ ఫీల్ అయినన్నా ఇప్పుడు నేను వస్తున్నా టీవీలలో ఏమైంది ఒకసారి ఆ ఫోటో గురించి మళ్ళీ చెప్పు అప్పుడు బిత్తిరిసత్తి వచ్చిండన్న మా ఊరికి ప్రచారం చేయడానికని అయితే ప్రతి ఊరు నుంచి పిల్లలు వచ్చిరు ప్రతి ఊరు నుంచి బ్యానర్ తీసుకొచ్చిరు మా ఊర్లో మా కాలనీలో కూడా ప్రతి ఒక్కరు ఫోటో వేశారు మా మేము ఎస్సీ మా ఎస్సీ కాలనీలో ఒక్క నా ఫోటోనే లేదు ప్రతి ఒక్కరు ఫోటో వేశారు అడిగిన నేను ఇంకా ఏమో నాకు తెలియదని చెప్పారు ఇంకా నేను అనుకున్నా పోనీలే మా మమ్మీ ఉండనులే అని అన్నారు కానీ ఆ ఒక్కరోజు మాత్రమే వాళ్ళు కనిపించరు కానీ ఇప్పుడు నేను ప్రతి పేపర్లో నేనే ప్రతి టీవీలో నేనే చాలా హ్యాపీగా ఉంది మీడియా వాళ్ళకైతే నిజంగా చాలా థ్యాంక్స్ అన్నా ఆ రోజు ఏడ్చినావా నన్ను అలా నన్ను తీసేశారని చాలా ఏడ్చిన మా మమ్మీయే చెప్పింది ఉండనులే వాళ్ళు వేయకుంటే ఏంటి ఏమవ్వదులే పోనీలే అని చెప్పారు కానీ వాళ్ళు ఇప్పుడు అన్ని పేపర్లలో నన్ను చూస్తారు టైం ఎట్లయినా తిరుగుతుంది చూడన్న అసలు చాలా బాధపడ్డా నన్ను వేయలేదు అని చెప్పేసి ఈరోజు అన్ని పేపర్లో నేనే అన్ని టీవీలలో నేనే ఈ మాటల్లో అమాయకత్వం ఉంటుంది నిజాయితీ ఉంటుంది అదే నచ్చదేమో అన్న మరి అందరికి బాధ ఉంటుంది అరే చాలా ఫీల్ అయినా అడిగినా కూడా నా ఫ్రెండ్స్ ఎందుకే నా ఫోటో వేయలేదు అని అంటే అమౌంట్ ఇచ్చిండ్రు ఏమైనా నువ్వు ఇస్తావో ఇయ్యవో అని అంటే నన్ను అడగొచ్చు కదా ఒక మాట అరే నువ్వు పేపర్లో అది ఇంత ఇంత పెద్ద బ్యానర్స్ అన్న బ్యానర్లలో ఫొటోస్ వేస్తున్నావు మరి నీది వేయాలని ఒక్క మాట నేను ఆ ఊరామేనే కదా అది మా కాలనీయే కదా కానీ నా ఒక్కదాంది వేయలేదు అందరు తీసారు పెద్ద బ్యానర్ల ఇక్కడిక్కడ కట్టెలు పట్టుకొని బ్యాండ్ కొట్టుకుంటా పోయారు ఇప్పుడు ఇక్కడ నేను ఇంత పెద్ద కనబడుతున్నా ఇప్పటికైనా నన్ను ఒక మనిషిలాగా చూడండి డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు అన్ని ఫ్యామిలీలో ఒకటేలాగా ఉండవు అంటే ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు సరే నేను లేనిదానే కావచ్చు నా సిచ్యువేషన్స్ అలా ఉండొచ్చు కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఉన్న మీరేడున్నారు లేని నేను ఏడున్నాను సో ఎప్పుడైనా ఒకటైతే గుర్తుపెట్టుకోండి డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు ఇప్పటికి అనిపిస్తుంది అన్న ఎప్పుడన్నా ఒంటరి కూర్చొని ఆలోచించినా కానీ చాలా రోజు వేయనందుకు వీళ్ళు కుళ్ళు కుళ్ళు కుళ్ళాలి అనుకుంటా బాగా కుళ్ళు పడతారు కదన్న వేరే వాళ్ళు అట్లయితే బాగా కుళ్ళుకుంటూ ఉండొచ్చు అన్న ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే నామినేషన్ వేసినాక ఇంతమంది మీ ముందు కూడా కాల్ చేస్తున్నారు మీరెవరో నాకు అంతకు ముందు వరకు తెలియదు మీరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మా ఊరు నుంచి నాకు ఇప్పటి వరకు ఒక్కరు కూడా కాల్ చేయలేదన్న ఒక్క మెసేజ్ కూడా రాలేదు నా ఫ్రెండ్స్ కూడా చేయలేదు మా ఊరు వాళ్ళు ఎందుకని మేము లేనోళ్ళమని చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే మీతోటి ఫ్రెండ్స్ నిన్ను అలా చూసేవారా చిన్నప్పటి నుంచి చూసేవారు ఏం లే అంటే సరిగ్గా బట్టలు వేసుకోకపోయేదాన్ని అన్ని పిచ్చి పిచ్చి బట్టలు వేసుకునేది లేకపోతుండే అవి యూరియా సంచులు అవి కుట్టుకొని వేసుకునేదాన్ని చినిగిపోతే అవునా ప్యాంట్ కానీ అంగి కానీ చినిగితే యూరియా సంచి తీసి అవి కుట్టుకొని మా అమ్మమ్మ కుడుతుండే నాకు మా మమ్మీ వాళ్ళకి బర్త్డే అయితే నన్ను నేను మా అమ్మమ్మ వాళ్ళు ఇంచుకున్నారు నన్ను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరనే పెరిగినా నేను 7th వరకు మా మామ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళే చూశారు ఇంకా బట్టలు మా అమ్మమ్మ మా మామనే జుట్టేస్తుండే చిన్న మామ అన్నీ మా అమ్మమ్మ వాళ్ళే చూసుకున్నారు వాళ్ళ ఇంటికన్నే ఉన్నా నేను 7th వరకు
అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చిన నేను. ఏమనిపిస్తుండేది ఆ సిచ్యువేషన్స్ అలా ఉంటూ ఉన్నప్పుడు? ఫోటో ఎంత డబ్బులు అడిగారు ఆ రోజు ఫోటో వేయడానికి? నాకు ఫోటో ఎంత డబ్బులు అడిగారని డబ్బులు చెప్పలేదు, కానీ నువ్వు డబ్బులు ఇవ్వలేవని మేము వేయలేదు అని అన్నారు. ఇంకా చాలా బాధ అనిపించింది ఇంకా నాకు. సరే ఇంకా అప్పుడు నాకు అంత ఇప్పుడున్నంత తెలివి అప్పుడు లేదన్న. ఇప్పుడు రాను రాను నాకు అన్ని పరిస్థితులు ఏందనేది నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది, కానీ అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఫేస్ చేయగలుగుతావా? ఇప్పుడు ఏదైనా ఫేస్ చేయగలుగుతాను. ధైర్యంతో నా ముందుకెళ్తేనే కానీ ఇంకా ఈ బాధపడుకుంటుంటే ముందుకెళ్ళలేమనిపిస్తుంది. కానీ మాట్లాడుతూ మాట్లాడేటప్పుడు ఏం గుర్తొస్తుంది నీకు అంటే? ఒక ఒక బాధ వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి వెంటనే. చెప్పుకుంటే చాలా అన్న, ఇప్పుడు బాధపడుతూ ఉంటే ఎట్లుంటదో ఏమో అని ఏడుపు వస్తుంది, కానీ నవ్వుతో కవర్ చేస్తున్నాయి. ఏంటి ఏదో బాధ నిన్ను వెంటాడుతుంది, పదే పదే నువ్వు ఏదో తలుచుకుంటున్నావు, ఏంటది? ఫ్యామిలీ ఇష్యూసే అన్న అంతే. ఇంకా ఈ ఫ్యామిలీలో ఇట్లుంది కదా అది, అంతకంటే ఇంకేం లేదు నాకు. ఓకే, చిన్నప్పటి నుంచి ఆటలాడుకుంటుండేవారా? ఎవరితో ఎక్కువ ఆడదే అనేది? మా ఫ్రెండ్స్ తోనే, బ్యాచెస్ గా. ఏం ఆటలాడేవారు? కబడ్డీ అంటే చాలా ఇష్టం. ఆ కబడ్డీలో ఎన్ని కోతలు ఉంటాయి తెలుసా? కొన్ని గుర్తుకున్నాయి చెప్పు. ఆటేసుకో, పాటేసుకో, రైలు బోగికి రంగేసుకో అని ఒకటి ఉంటుండే. కబడ్డీ కబడ్డీ ఒకటి, చెట్టు కింద దయ్యం నాకేం భయం అది ఉంటుండే. ఇంకా సరిగా గుర్తులేవన్నా. లాస్ట్ నేను గేమ్స్ ఆడిందంటే 10th వరకే, ఇంకా ఇంకా తర్వాత ఆడలేదు, ఆడే సిచ్యువేషన్ రాలేదు ఇంకా. కబడ్డీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం అన్న. ఓకే, గెలిచేదానివా? ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి. రన్నింగ్ కూడా చాలా ఇష్టం. అవునా? స్కూల్ మొత్తంలో రన్నింగ్లో ఫస్ట్ నేనే వచ్చేదాన్ని. ఇంకా రన్నింగ్ వేరే పోయేదే లేదు, ఇంకా ఫస్ట్ నేను నాకే రావాలి, కబడ్డీ నా టీం రావాలి అంతే. ఇంకా వేరే ఇంకా ఫిక్స్ అది సిరీ టీమ్. క్యాప్టెన్ ఉండేదాన్ని. ఒకవేళ నేను క్యాప్టెన్ లేకపోయినా వేరే వాళ్ళు అయినా సరే నన్ను కోరుకుంటే విన్ అంతే. ఇంకా అది చాలా ఇష్టం, కబడ్డీ రన్నింగ్ నా ఫేవరెట్ గేమ్స్. ఓకే నైస్. ఇంకా ఆటలు, పాటలు, డాన్స్? డ్యాన్స్ రాదు, సాంగ్స్ కూడా రావు, కానీ హిందీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం ఉంటుండే నాకు. సబ్జెక్ట్ పరంగా అంటే హిందీ చాలా అంటే చాలా ఇష్టం. క్లాస్ విన్నా అంటే మళ్ళీ బుక్ ముట్టేదాన్ని కాదు, అంత బాగా చెప్పేది. నా ఫేవరెట్ టీచర్ అంజనమ్మ మేడం అని ఉంటుండే. ఆ మేడం క్లాస్ అయితే ఇంకా మైండ్లో డైరెక్ట్ ఫిక్స్ అయిపోతుండే. ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఉన్న ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుండే 9 months ఎగ్జామ్స్, దానికి కూడా నేను చదవని సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది హిందీ మాత్రమే. మేడం చెప్పిన ఐడియా ఉంటుంటే ఎలాంటి క్వశ్చన్ వేసినా ఆన్సర్ రాసేదాన్ని. స్కూల్ మొత్తంలో నాకే హైయెస్ట్ మార్క్స్ వస్తుండే హిందీలో మాత్రం. 99 95కి ఎప్పుడు తగ్గలే నాకు. ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ భయం ఉండేది? మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ మేడం చాలా ర్యాష్గా ఉంటుండే. ఆ మేడంని చూసే భయం, సబ్జెక్ట్ని చూసినా భయం ఉంటుంది ఇంకా నాకు. సో కబడ్డీ అంటే ఇష్టం. ఓకే, మూవీస్? మహేష్ బాబు మూవీస్ అన్ని అంటే ఇష్టం. మూవీస్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ చూస్తా. ఐబొమ్మల వచ్చిన బొమ్మ వచ్చిన మూవీ వచ్చినట్టు చూస్తా ఇంకా. అవునా? మూవీస్ అంటే చాలా ఇష్టం. అంటే సహజంగా చిన్నప్పటి నుంచి ఎక్కువ కష్టాల్లో ఉన్నవాళ్ళు సినిమాల్లో చూసి ఇమాజిన్ చేసుకుంటుంటారు, నా లైఫ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని. సో నువ్వు ఎలా ఊహించుకునేదాన్ని ఎక్కువ? ఎక్కువ అంటే మహేష్ బాబుది ఉంటుంది కదా పోకిరి సినిమాలో, అన్నిట్లా ధైర్యంగా ఫేస్ చేస్తుంటాడు. సో ఆయనను చూసి నేను ఏదైనా ధైర్యంగా చేయాలి అని ఆలోచించుకునేదాన్ని. బిజినెస్ మ్యాన్ అవన్నీ ఉంటాయి, ఆయన ధైర్యంగా ఏదైనా ఏమవుతుంది లే అన్నట్టు చేసేవాడు కదా. సో ఆయన సినిమాలు ఎక్కువ ఏది మిస్ అవ్వకుండా చూస్తాం, ఆయననే నా ఇన్స్పిరేషన్ కూడా. అవునా? ఎప్పుడైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని అనిపించిందా? అంటే స్క్రీన్ పెద్ద స్క్రీన్ పైన చూసుకోవాలని డ్రీమ్ ఉంటుండే కదా. ఒక్క సినిమాలో అయినా సరే ఆఫర్ వస్తుండే అంటుండే, కానీ కొంచెం కలర్ బ్లాక్ ఉంటాయి కదా, అట్లని రిజెక్ట్ చేసిరు ఒక సినిమాలో. అవునా? ఏ సినిమా? అది సినిమా రిలీజ్ అవ్వలేదు, ఒక సినిమాలో అడిగినారు. ఇంకా తర్వాత సరే ఓకే సెకండ్ హీరోయిన్ గా అడిగిరు మొన్న ఒక 6-7 months అవుతుంది. సరే అని చేస్తాను అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేసి నీది కొంచెం బ్లాక్ ఉన్నో లుక్ లేవమ్మా అని చెప్పేసి రిజెక్ట్ చేసిండ్రు. ఇంకా ఇంకా సరేలే పోనీ అని. మళ్ళీ అప్పుడు బాధ అనిపించిందా? అనిపించింది, కొంచెం మంచిగా ఉంటే బాగుండేమో అనిపించింది. ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తాయి, రాకపోయినా పర్వాలేదు కదా, చాలా మంది గుర్తుపడతారు, చాలా మంది అభిమానులు.
ఇంతకంటే అదృష్టమా? ఇంకా గుర్తుపట్టడమే చాలా అసలు మనం పుట్టినామంటే ఏదో ఒకటి సాధించి చచ్చిపోవాలి. మనం చచ్చిపోయినామంటే అది తరతరాలు మన ఫ్యామిలీ కాదు, మంది ఫ్యామిలీని గుర్తుపెట్టుకోవడం హైలైట్ కదన్న. ఇప్పుడు నేను పోయినా కానీ చాలా మంది అరే బర్రెలక్కరా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతా నేను, చాలా మందికి నాకు తెలిసి నా నా మన్వరాలు వాళ్ళ వరకు గుర్తుండిపోతా. ఏమని పిలుస్తారు బయటకు వెళ్తే? శిరీష అని ఎక్కువ పిలుస్తారా, బర్రెలక్క అంటే? శిరీష అంటే చాలా మందికి తెలియదు, బర్రెలక్క అని మాత్రమే తెలుసు. చాలా మందికి బర్రెలక్క అంటేనే తెలుసు, శిరీష ఎవరు అంటారు, బర్రెలక్కగానే తెలుసు. అంటే బర్రెలక్క అని నువ్వే పెట్టుకున్నావా, లేకపోతే బర్రెలతో ఆ వీడియో తీసినందుకు అట్లా అయిపోవడం ద్వారా ఇంకా దాన్ని బర్రెలతో వీడియో తీసినాక V6 లో వేశారు. వేసిన తర్వాత ఇంకా బర్రెలక్క అక్క అని అన్నారు కదా, బర్రెల కాసుకుంటుంది అక్క అనేసరికి అది బర్రెలక్క అని పడిపోయింది. తర్వాత నా ఇన్స్టా ఐడి ప్రిన్సెస్ సిరి అని ఉంటుండే స్టార్టింగ్ లో, తర్వాత వాళ్ళు బర్రెలక్క అని పిలిచేసరికి దాన్ని బర్రెలక్కగా మార్చేసుకున్నా. ఇంకా మొత్తం బర్రెలక్కనే అయిపోయింది పేరు. ఊర్లో కూడా ఇప్పుడు అందరు బర్రెలక్కనే పిలుస్తారు, ఎవరన్నా పిలవాలంటే బర్రెలక్క వాళ్ళ మమ్మీ, బర్రెలక్క వాళ్ళ డాడీ, ఇంతకు ముందు రాధ వాళ్ళ కూతురు అనేవాళ్ళు, మా మమ్మీ పేరు అనురాధ, రాధ వాళ్ళ బిడ్డ అనేవారు, కానీ ఇప్పుడు బర్రెలక్క వాళ్ళ మమ్మీ అని అంటారు. ఈ చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒక హోటల్ ఇది కదా, ఇన్ని కష్టాలు పడుతూ ఉండేవారు కదా, అంటే మీ అమ్మగారు ఏమని చెప్తూ ఉండేవారు మీకు లైఫ్ గురించి? మా మమ్మీ ఉండి మన కష్టాలు తీరాలంటే మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకో ఎట్లనన్నా చేసి అనేది. మా డాడీ బాగా డ్రింక్ తాగుతుండే అప్పుడు చిన్న ఉన్నప్పుడు, ఇంకా మన కష్టాలన్నీ తాగాలంటే ఇంకా డాడీ ఇట్లనే చేస్తాడు, మీరు చదువుకుంటేనే చాలు, ఇంకా మధ్యలో నాకు ఏమన్నా అవుతుందేమో అని భయం అవుతుంది. ఒకవేళ ఏమన్నా అయినా కానీ మీరు ఏడాగు పడతారో అగుడు పడతారో, సో మిమ్మల్ని సెట్ చేసినాకనే ఏమన్నా అయితే బాగుండు అన్నట్టుగా అంటుండే. ఆమెకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా చాలా సఫర్ అవుతుండే. ఇంకా మిమ్మల్ని ఎవరు చూసి, తల్లి లేని పిల్లలంటే ఎవరైనా పట్టించుకోరు, తల్లి ఉన్నన్ని రోజులే మన దగ్గరకు వస్తారు అందరూ. మనకి ఇంటి పెద్ద ఆధారం కోల్పోయినాక ఎవ్వరు పట్టించుకోరు, ఇంకా ఆమె ఆ విషయంలో ఆమె సఫర్ అవుతుండే. సో నేను ఉన్నా లేకపోయినా మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీరు మీ కాళ్ళ మీద బతకాలంటే ఫస్ట్ చదువుకోవాలి. మా అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం, ఆమె చదివింది 4th క్లాసే కానీ తెలుగు పేపర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచిగా చదువుతుంది మా మమ్మీ. 4th క్లాస్ చదివింది ఆమె, ఆమెకి 40 ప్లస్ ఉంటుంది ఏజ్ ఇప్పుడు. ఆమెకి చాలా చదువు పరంగా బాగా మోటివేషన్ చేస్తుండే, చదువు అంటే చాలా ఇష్టం, చదువుతోనే ఏమైనా సాధించవచ్చు అంటుండే మా మమ్మీ. ఓకే, డాక్టర్ నీకు మెరిట్ స్టూడెంట్ కూడా. ఓకే, మీ బ్రదర్స్ గురించి, అన్న తమ్ముడు కదా? అంటే ఇప్పుడు తమ్ముడిది డిగ్రీ అయిపోయింది, ఇక్కడ సిటీలోనే స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది కదా రామకృష్ణ మఠం, అందులో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. ఇంకా చిన్న తమ్ముడు అంటే డిగ్రీ 1st ఇయర్ నాగర్ కర్నూలులో చదువుతున్నాడు. నువ్వు కానిస్టేబుల్ కావటానికి ఆ కోచింగ్కి దానికి ఎంత కష్టపడ్డావు అసలు? ఇంకా బర్రెలు అమ్మిన డబ్బులన్నీ దానికి వచ్చినాయి, బర్రెలు అమ్మితే ఇంకా 80,000 ప్లస్ వచ్చినాయి. ఇంకా కొన్ని మమ్మీ ఖర్చులకి, ఆ హాస్టల్ ఫీజుకి దాని దీనికి అయ్యాయి. ఇంకా కష్టపడడం అంటే ఇక మమ్మీ ఫస్ట్ బ్యాంక్లో తీసుకొచ్చింది అనమాట, సంఘం డబ్బులు అట్లుంటాయి కదా, అవి ఫస్ట్ 13,000 కట్టినాయి నేను కోచింగ్కి, అవి తీసుకొచ్చి బ్యాంక్లో ఉంటే ఇచ్చింది. 1 మంత్ హాస్టల్ ఫీజు మా బాబాయ్ ఇచ్చిండు, మా కండక్టర్ బాబాయ్ ఉంటాడు, ఆ బాబాయ్ ఇచ్చిండు. తర్వాత ఇంకా అట్లనే గడిచింది. మా ఓనర్ అక్క కూడా కొంచెం ఆగుతుంది అనమాట, అక్క కొంచెం లేట్ అయింది అక్క అంటే కొంచెం కొన్ని రోజులు ఆగుతుంది మెల్లిగా ఆగి అడ్జస్టింగ్. అట్లనే అన్న ఒక నెల గడిచింది, ఒక నెల గడవన్నట్టుగా ఉన్నది. �ఇంకా నాకు హాస్టల్ ఫీజు విషయంలో కూడా నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్పేసి చక్రధర్ గౌడ్ అన్నీ ఉంటాడు సిద్దిపేటలో, ఆ అన్న కూడా నాకు హాస్టల్ ఫీ పే చేసిండు. అట్లా అన్న కూడా దేనికి ప్రిపేర్ అవుతున్నావు? ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు అన్న, అన్ని నోటిఫికేషన్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ కన్ఫామ్గా జరుగుతుందా లేదా అనేది తెలియదు, అందుకే బీఎడ్లో జాయిన్ అయినా. బీఎడ్లో? ఓకే, సో టీచర్ కావాలనుకుంటున్నాను. ఇంకా నాకు టీచర్ కాదన్న డ్రీమ్, డిపార్ట్మెంటే ఇష్టం చాలా, డ్రెస్ చాలా ఇష్టం, అది డ్రెస్ వేసుకోవాలంతే ఇంకా. ఎందుకు అసలు అంటే డ్రెస్ వేసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే పోకిరిలో మహేష్ బాబు ఉంటాడు కదా, ఆ సినిమా చూసినాక ఆయన లెక్క కావాలని ఇష్టం ఇంకా. అదొకటే నాకు. మెరిట్ స్టూడెంట్ కదా, సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు కదా అప్పుడు? ఏమో ఇంకా అవ్వలేదు, అవుతా. ఉందా కోరిక? డిపార్ట్మెంట్ ఒకటే నాకు ఇష్టం. మహేష్ బాబు పోకిరి చూసేటప్పుడు ఏమనిపించింది, ఎవరితో కలిసి వెళ్ళదు సినిమాకి, ఆ సినిమా చూస్తుంటే ఏమనిపించింది? థియేటర్లో చూడలేదు నేను, థియేటర్లో చూడడం సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే ఇక్కడ కోచింగ్కి వచ్చినాక నా ఫ్రెండ్స్తో వెళ్ళడమే.
అంతకు ముందు థియేటర్ అట్లా వెళ్ళేదాను కదా, టీవీలో చూసేదాన్ని, జెమిని మూవీస్ లో వచ్చేది, టీవీ అతుక్కుపోయేదాన్ని. బాగా ఇష్టం సినిమాలు చూడడం అంటే. ఇక టీవీలో చూసి అనుకున్నా, అప్పుడు నాకు అంటే అనుకున్నా డ్రెస్ వేసుకోవాలి, ఇంత పవర్ వస్తుందా అట్లా అనిపించింది. అప్పుడు నేను 6th or 7th చదువుతున్నా, ఇంకప్పుడు అనిపించింది ఇంకెట్లనన్నా డిపార్ట్మెంట్ నాకు ఇష్టం, ఇంకా అన్ని ఫోటోస్ కట్ చేసి పెట్టుకోవడం అట్లా చేసేదాన్ని. ఇంకా ఉండే నాతో అన్ని ఫోటోస్ కట్ చేసి పెట్టుకున్నా మహేష్ బాబువి. ఇప్పుడు నీకు మహేష్ బాబు అంటే ఇష్టమా? మహేష్ బాబు సినిమాలో, ఐ మీన్ పోగ్రి సినిమాలో మహేష్ బాబు ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇష్టమా? అన్ని మహేష్ బాబు మీద ఇష్టంతోనే ఆ డ్రెస్ వేసుకోవాలని ఇష్టం వచ్చింది. కలవాలనిపించేది ఎప్పుడైనా మహేష్ బాబు కలిసావు ఎప్పుడైనా?